हेलो एव्रीवन वेलकम टू माय चैनल शॉर्ट ट्रिक्स फॉर यू ना पेरु महेश मन वीडियो अच्छे मनम डिग्री फोर्थ सेमिस्टर रियल एनालिसिस अने पेपर कोसम डिस्कस चेयबोतुन्नाम। दिस इज एन इंट्रोडक्शन वीडियो। ईरोजु मनम ई वीडियो लो एमेम डिस्कस चेयबोतुन्नाम अंटे व्हाट आर द डिफरेंट टाइप ऑफ यूनिट्स मॉडल पेपर सिलबस अंदर उड़े डिफरेंट डिफरेंट टाइप ऑफ टॉपिक्स इंपॉर्टेंट टॉपिक्स 10 मार्क्स की इंपॉर्टेंट 5 मार्क्स की इंपॉर्टेंट अने मनम चूडबोतुन्नाम राइट। मरिन्नि कालस्यं वीडियोलोकि अयिते वेल्लिपोदाम। इप्पुडु मनम सेमिस्टर 4 मैथमेटिक्स की संबंधी पेपर 4 नेम एंटी अनंटे रियल एनालिसिस अंटे मनकि फस्ट सेमिस्टर लो डिफरेंशियल इक्वेशन उंदि कदा, सेकंड सेमिस्टर लो सॉलिड ज्योमेट्री उंदि कदा, अलगे थर्ड सेमिस्टर लो ग्रूप थियरी अब्स्ट्रैक्ट आलजेब्रा अनि पिलुस्तां मनम। सो अब्स्ट्रैक्ट आलजेब्रा अंटे मनकि अंतगा तेलियदु, ग्रूप थियरी अंटे बागा वस्तुंदि मनकि माइंड लोकि वस्तुंदि। अलागे फोर्थ सेमिस्टर ईज रियल एनालिसिस राइट। ई पेर्लु मनं बागा गुर्तुपेट्टुकोवालि। सो ई रियल एनालिसिस अने दांट्लो मनकि ओवराल गा अयिते 5 यूनिट्स उन्नायि। एंटेंटो चूद्दाम ओकसारि। यूनिट नंबर 1 टोटल गा यूनिट नंबर 1 वच्चेसि नेम एंटि अनंटे सीक्वेंस, सीक्वेंस अनि पिलुस्तां राइट। इदी सीक्वेंस अंटे ई पर्टिक्युलर यूनिट लो मनकि डिफरेंट डिफरेंट टाइप आफ् टापिक्स उन्नायि। ఏంటి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బౌండెడ్నెస్ అంటామన్నమాట। బౌండెడ్నెస్ అంటే ఏంటి? బౌండెడ్ బిలో, బౌండెడ్ అబౌవ్। అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ద రియల్ అనాలసిస్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్లో ఏవైతే థియరిటికల్గా మీరు నేర్చుకున్నారంటే లాస్ట్ సెమ్లో గ్రూప్ థియరీలో ఇక్కడ కూడా 70% ఆఫ్ ద యూనిట్స్ అన్నీ కూడా థియరిటికల్గానే ఉంటాయి। కాకపోతే వెన్ కంపేర్ టు గ్రూప్ థియరీ ఇట్ ఇస్ సమ్వాట్ ఈజీ, కొద్దిగా ఈజీగానే ఉంటుంది అండ్ ఇంపార్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి। 10 to 15 లాంగ్ ఆన్సర్స్ కానీ నేర్చుకుంటే మనకి రియల్ అనాలసిస్ కంప్లీట్ అయిపోతుంది, షార్ట్ ఆన్సర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి రైట్। చూద్దాం తర్వాత నేను వీడియోస్లో అవి పెడతా ఉంటావు, ఏంటి మోస్ట్ టాప్ 10 ఇంపార్టెంట్, టాప్ 20 షార్ట్ ఆన్సర్స్ అవి పెడతా ఉంటాను। మీరు కొత్తగా ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోలేక ఎదురు ఉన్న రెడ్ కలర్లో ఉండే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, వీడియో అనేది చివరి వరకు చూడండి, మీకు మొత్తం అంతా క్లియర్గా తెలుస్తుంది। బౌండెడ్నెస్ అలాగే శాండ్విచ్ థియరం అని ఉంటుంది, నాతో పాటు మీరు రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ఏమేమి ఉంది అనేది మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది। అలాగే కాచీ సీక్వెన్స్ టైప్ 1 and 2 ఉంటాయి అన్నమాట, అండ్ లిమిట్స్ అనేవి కూడా ఉంటాయి ఇక్కడ థియరమ్స్ ఆన్ కాచీ లిమిట్ థియరం ఫస్ట్ 1 and 2 ఉంటాయి అన్నమాట। ఇది ఫస్ట్ యూనిట్ పేరంటే మీకు ఏం గుర్తు రావాలి? పైన సీక్వెన్స్ అని గుర్తు రావాలి। యూనిట్ 2 ఈజ్ ఇన్ఫైనైట్ సిరీస్ అంటామన్నమాట, ఇన్ఫైనైట్ సిరీస్. తర్వాత యూనిట్ 3 పేరు, అందులో కూడా ఏమున్నాయో నేను చెప్తాను। ముందైతే మీరు 5 యూనిట్స్ నీట్గా రాసేసుకోండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది రైట్. ఇన్ఫైనైట్ సిరీస్. సెకండ్ ఇక్కడ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అని పిలుస్తాం, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ రైట్. క్లియర్గా ఉంది కదా మీకు ఇక్కడ సీక్వెన్స్, ఇన్ఫైనైట్ సిరీస్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. తర్వాత మనం యూనిట్ 4 అబ్జర్వ్ చేసినట్లయితే యూనిట్ 4 వచ్చేసి డిఫరెన్షియేషన్, మనకు కొద్దిగా బాగా తెలిసిన పదమే ఇది డిఫరెన్షియేషన్, యూనిట్ 4 వచ్చేసి డిఫరెన్షియేషన్ అని పిలుస్తాం. అండ్ ద లాస్ట్ వన్ యూనిట్ 5, యూనిట్ 5కి ఆర్ ఇంటిగ్రేషన్ అని పిలుస్తాం, అంటే రైమన్ ఇంటిగ్రేషన్ అని పిలుస్తాం. ఇవి ఓవరాల్గా మనకు ఉండే 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్. మరి సీక్వెన్స్లో ఏముంటాయంటే నీకేం గుర్తు రావాలి? బౌండెడ్నెస్ ఆఫ్ సీక్వెన్స్, శాండ్విచ్ థీరం, కాచి సీక్వెన్స్, లిమిట్స్, ఈ విషయాలన్నీ కూడా గుర్తు రావాలి. అలాగే ఇన్ఫైనైట్ సిరీస్లో కొన్ని టెస్ట్లు ఉంటాయి, పీ టెస్ట్, జ్యామెట్రిక్ టెస్ట్, ఇవి మీకు ఇప్పుడు జనరల్గా అర్థం కావు. టాపిక్ వింటే యూనిట్ 2 అంతా మీకు అయింది అనుకోండి, సిలబస్ అంతా అవుతున్నప్పుడు ఓహో ఈ టాపిక్స్ ఉన్నాయి, ఈ టెస్ట్లు ఉన్నాయి, ఆ టెస్ట్ అంటే ఏంటి, దా సమ్ ఎలా చేయాలని తెలుస్తుంది. ఇప్పుడైతే మీరు జస్ట్ సిలబస్ తెలుసుకోండి, తెలుసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నాను, ఇవైతే బాగా గుర్తుపెట్టుకోవాలి రైట్. డిఅలంబర్ట్స్ రేషియో టెస్ట్ అంటాం, మీకు తెలియవు జనరల్గా, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తా ఉంటున్నాను. కాచీ సీక్వెన్స్, కాచీ ఎంత్రూట్ టెస్ట్ అంటాం, కాచీ ఎంత్రూట్ టెస్ట్, ఇలాగా చాలా ఉంటాయి. మీకు మెయిన్ ఇవి మనకు కావాల్సినవి. లైబ్నిజ్ టెస్ట్,
ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా 10 మార్క్స్కి అండ్ 5 మార్క్స్కి టెస్ట్లు వచ్చేస్తే మనకు సరి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో అంటే కంటిన్యూటీ పార్ట్ ఉంటుంది, కంటిన్యూటీ పార్ట్ అండ్ డిస్కంటిన్యూటీ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఇవి బాగా రావాలి. 10 మార్క్స్కి రెండే రెండు క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడ. 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే 10 మార్క్ క్వశ్చన్ మనకు కవర్ అయిపోతుంది, రైట్. అలాగే నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, శాండ్విచ్ థీరం వచ్చి 10 మార్క్స్కి, క్యాచెస్ సీక్వెన్స్ వచ్చి 10 మార్క్స్కి, బౌండెడ్నెస్ వచ్చి 5 మార్క్స్కి, లిమిట్స్ కూడా 5 మార్క్స్, రైట్. సో అలాగే నేను వెయిటేజ్ ఒకసారి చెప్పేస్తున్నాను చూడండి. ఇక్కడ 10+5+5 20 మార్క్స్, ఇన్ఫైనైట్ సిరీస్ 10+5, ఇక్కడ కూడా 10+5 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఇక్కడ 10+5+5 అండ్ లాస్ట్ వన్ 10+5+5 20 మార్క్స్. ఈ వెయిటేజ్ కూడా మీరు నీట్గా నోట్ చేసుకోండి, రైట్. ఇక్కడ మనకి ఇంకెవరు ఉన్నారు, డిఫరెన్షియేషన్లో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ థీరమ్స్ ఉంటాయి. ఆ 3 వచ్చేస్తే చాలు మనకి. ఏంటేంటి అని అంటే రోల్స్ థీరమ్, ROLLES రోల్స్ థీరమ్, లెగ్రేంజెస్ థీరమ్, కాచి థీరమ్, అంతే. ఈ 3 థీరంలు వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్లో మనకి ఏంటంటే 10-12 థీరమ్స్ ఉంటాయి అండ్ ఒక 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 10-12లో ఒక థీరం వస్తుంది 10 మార్క్స్కి, ఇది ప్రాబ్లం వచ్చి 5 మార్క్స్కి, అంతే సింపుల్. సో ఈ విధంగా మనం రీల్ అనాలిసిస్ అనే పేపర్ని చాలా అంటే చాలా ఈజీగా డిస్క్రైబ్ చేసుకోగలిగాం, రైట్. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకి? 5 యూనిట్స్. యూనిట్ 1 సీక్వెన్స్, ఇన్ఫైనైట్ సిరీస్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఈ వెయిటేజ్ ఏంటి? 20, 15, 15, 20 అండ్ 20. ఓవరాల్గా 5 లాంగ్స్, 8 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. మనం రాయవలసినవి 5 షార్ట్ ఆన్సర్స్. ఇందులో ఉండే టాపిక్స్ ఏంటనేది కూడా చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఈ విధంగా మీరు క్లియర్గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మోడల్ పేపర్ మనకు తెలిసిందే కదా ఆల్రెడీ. ఏమేమి ఉంటాయి? 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 1, 2, 3 up to 8 ఉంటాయి. ఎన్ని రాయాలి? 5 రాయాలి. 5 మార్క్స్ ఒక్కొక్క దానికి, 25 మార్క్స్ వచ్చాయి. తర్వాత సెక్షన్ బి 9, 10, 11, 12, 13 ఓవరాల్గా అంటే 9 ARB, అలాగే 10 ARB, 11 ARB, 12 ARB, 13 ARB. ఓవరాల్గా అయితే మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఎన్ని మార్క్స్? 10 మార్క్స్. ఓవరాల్గా ఎన్ని మార్క్స్? మనకి లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ అంతా కూడా 25+50, 75. సో లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ మనకి దెర్ ఈజ్ నో చేంజ్. గ్రూప్ థియరీ అనే పేపర్ బదులుగా ఏముంది ఈ సెమ్లో? రియల్ అనాలిసిస్, ఓవరాల్గా యూనిట్స్ అండ్ రిలేటెడ్ వెయిటేజెస్ అండ్ ఇంటర్నల్ టాపిక్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామనంటే యూనిట్ వైజ్ నేను డిస్క్రిప్షన్ చేస్తూ ఉంటాను. యూనిట్ వైజ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, 10 మార్క్స్ ఏమున్నాయి, 5 మార్క్స్ ఏమున్నాయి, అందులో ఉండే టాపిక్స్ ఏంటి, ఎలా నేర్చుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం, రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. వీడియో అయితే మ్యాక్సిమం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.